హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ఉపాసనతో రామ్ చరణ్ పెళ్ళై దాదాపు 5 ఏళ్ళు కావస్తుంది. ఇంకా అతను తండ్రి కాలేదు. పోయినేడాదే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ వాటిని రామ్ చరణ్ ఖండించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ చరణ్ ఏమన్నాడో మీరే వినండి. వారసులు కావాలంటూ ఇప్పటిదాకా ఇంట్లో తమ మీద ప్రెజర్ ఏమీ లేదన్నాడు చరణ్. అయితే భవిష్యత్తులో తన తండ్రి వారసుల కోసం అడగొచ్చేమో అని చరణ్ వ్యాఖ్యానించాడు. ఇక ఉపాసనతో తన ప్రేమ పెళ్లి వ్యవహారం గురించి స్పందిస్తూ, తనతో ప్రేమ సంగతి పెళ్లికి 8 నెలల ముందే తన తండ్రికి చెప్పానన్నాడు. వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకున్నారా అని ఒకటే మాట అడిగారని, అవుననగానే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రామ్ చరణ్ వెల్లడించారు. ఇక తమ తల్లిదండ్రుల వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ, మా అమ్మ మోస్ట్ హ్యాపీయెస్ట్ లేడీ, నాన్న 30 నుంచి 40 మంది హీరోయిన్లతో పనిచేశాడు, కానీ అమ్మను ఎప్పుడూ ఇబ్బంది పడనివ్వలేదు, అమ్మ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. సుహాసిని, రాధ, సుమలత లాంటి చాలామంది హీరోయిన్లతో చాలా సినిమాలు చేశారు నాన్నగారు. వాళ్ళందరూ కూడా అమ్మతో బాగా మాట్లాడతారు. హీరోయిన్ల విషయంలో నాన్న నాకు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు అని రామ్ చరణ్ తెలిపాడు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.